హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం సాహోతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు కావడంతో వీటిపై అందరిలోనూ అంచనాలు పెరిగాయి. అయితే అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే కావడంతో అభిమానులు కొండంత ఆశతో ఉన్నారు. పుట్టినరోజుకి ఒక రోజు ముందే అంటే 22న సాహు టీజర్తో పాటు రాధాకృష్ణ ఫిలిం ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు మరో సర్ప్రైజ్ కూడా ఉందనున్నట్టు తెలుస్తోంది. ఒకే రోజు అభిమానులకి ట్రిబుల్ ట్రీట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. సాహు చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్లో హాలీవుడ్ తరహా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఇక ప్రభాస్ రాధాకృష్ణ కాంబో ఫిలిం రీసెంట్గా సెట్స్ పైకి వెళ్ళింది. ప్రజెంట్ షూటింగ్ యూరోప్లో జరుగుతోంది. దీనికి అమూర్ లేదా జాన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇది చారిత్రక నేపథ్యం ఉన్న ప్రేమ కథా చిత్రం. దీనికోసం ఇటలీలో ఇబ్బందులు పడుతూ షూట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల సంగతులతో పాటు ప్రభాస్ వ్యక్తిగత విషయం కూడా ఒకటి పుట్టినరోజు నాడు రివీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే ప్రభాస్ పెళ్లి. ఎప్పటి నుంచో ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి, కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన లేదు. మరో 3 రోజుల్లో ప్రభాస్ 38 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి చేయాలని భావిస్తున్నారు. వారి మాటలకు అంగీకరించిన ప్రభాస్ పెళ్లికి ఒప్పుకున్నాడట. ఇక ప్రభాస్ పుట్టినరోజు నాడు కూడా ఈ టాపిక్ రావడం ఖాయం. అందువలన రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ పుట్టినరోజు నాడు పెళ్లి గురించి ఏదో ఒక విషయం బహిర్గతం చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే యంగ్ రెబల్ స్టార్ అభిమానులు పండగే అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు మా తెలుగు ఫుల్ స్క్రీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.